వెల్కమ్ టు ఐడ్రీమ్. ఓఆర్ఎస్, ఓఆర్ఎస్ఎల్ పేర్లు ఒకే విధంగా ఉండటంతో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓఆర్ఎస్లో కేవలం ఖనిజ లవణాలతో కూడిన మిశ్రమం ఉంటుంది. ఓఆర్ఎస్ఎల్ యాపిల్, ఆరెంజ్, లెమన్ ఫ్లేవర్లతో మనకు మార్కెట్లో లభిస్తుంది. అయితే ఓఆర్ఎస్తో పోల్చితే ఓఆర్ఎస్ఎల్లో 10 రెట్ల షుగర్ ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపారు. డయాబెటీస్ ఉన్నవారు ఈ విధమైన ఓఆర్ఎస్ఎల్ తాగితే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయట. అలాగే వృద్ధులు, డీహైడ్రేషన్కు గురయ్యేవారు ఓఆర్ఎస్కు బదులు ఓఆర్ఎస్ఎల్ తాగడం మంచిది కాదు అంటున్నారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య నకిలీ ఓఆర్ఎస్లు వాడకం కూడా ఎక్కువవుతుంది. అధిక వేడి వల్ల శరీరం నీటిని కోల్పోయి బాడీ డీహైడ్రేట్ అవుతుంది. దాంతో చాలామంది ఓఆర్ఎస్లు తాగుతారు. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ఈ ఓఆర్ఎస్లు తాగి అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరుతూ ఉన్నారని వైద్యులు చెప్తున్నారు. సాధారణంగా ఓఆర్ఎస్లు అంటే నీరసంగా ఉన్న సమయంలో తక్షణం ఉపశమనం ఇచ్చే పానీయం. కానీ ప్రస్తుతం అవే జనాల ప్రాణాల మీదకు తెస్తున్నాయట. దాంతో వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓఆర్ఎస్లు ఎక్కువగా తాగే వారి ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మన బాడీలో బ్లడ్ షుగర్ను ఇన్సులిన్ ఎనర్జీగా మారుస్తుంది. షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది. కానీ డయాబెటీస్ పేషెంట్లలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిపోక షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా ఎక్కువైపోతాయి. ఓఆర్ఎస్ఎల్ తీసుకున్నప్పుడు ఇదే జరుగుతుంది. ఓవైపు షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటు మరోవైపు డీహైడ్రేషన్కు గురై అనారోగ్యం పాలవుతున్నారు. చివరికి ఇది ప్రాణాల మీదకు తెస్తుంది అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. లిక్విడ్ ఓఆర్ఎస్ల పేరిట మార్కెట్లో ఉన్న ఓఆర్ఎస్ఎల్ తాగిస్తున్నారు అని, దీనివల్ల షుగర్ వ్యాధిగ్రస్తుల పరిస్థితి మరింత దిగజారుతోందని చెప్పారు. డయాబెటీస్ పేషెంట్లకు అది మరింత డేంజర్ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కనుక ఓఆర్ఎస్లు తాగేవారు WHO ఫార్ములా ప్రకారం తయారు చేసిన వాటిని మాత్రమే వినియోగించాలి అని సూచిస్తున్నారు.